अंदर की हाई अंडी वीडियो नैन पल्लेटूरी स्टाइल मैं दोसा वेको चाला टेस्टी उठा दोसल तक ट्रई से चाल ईजी मन वेसको वीटी इडली मिनपू दोस पिं कट एम लेकिन दोस मन रेडी चला मेत उ चिंल तीन चाल वीलगा उठाइंडी दीन कोसम नैन गिने दाटे उपमा रवि सूजी रव अटर कदा अभी वेकना अभी वेसको कोई नीलू पोसको दी पद निमशाल सबी उपमा रव कोाते मिक् पटा की वीलगा उ अंदमनी नील पोसी पक्न पेकना पद निमशाल तरवा दी मिक् वेसकोची नापैं पद निमशाल तरह नैन मूर्ती चूस्ना नापैं मेत तर इदंत मिक् गिन्नलोकि वेसुकुंटुन्नानु इला नानबेट्टुकुंटे गनुक अति तोंदरगा मिक्सी अयिपोतुंदंडि मेत्तगा नलिगिपोतदि तर्वात दींट्लो नेनु ఒక కప్పు కొబ్బరి ముక్కలండి సన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల ఈ దోశలకి కమ్మదనం అనేది ఉంటుందండి చాలా కమ్మగా ఉంటాయి తినడానికి తినేకొద్ది తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయండి ఇవి తర్వాత దీంట్లోనే కొన్ని వాటర్ పోసుకొని ఇలాగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను దోసల పిండిలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇది ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఇదంతా నైట్ చేసుకోవాలండి ప్రాసెస్ అంతని ఒక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టేసుకొని నేను పక్కన పెట్టేసుకుంటాను మిక్సీ గిన్నెలోనే కొన్ని వాటర్ పోసుకొని అదంతా కూడా దీంట్లో వేసేసుకుంటానండి ఈ పిండి కొంచెం లూజ్ గానే ఉండాలి మన దోసలు చేసుకునే పిండికన్నా దానికన్నా ఎక్కువ లూజ్ ఉండాలండి ఇది అలాగైతేనే ఈ దోసలు మనకి తినేటప్పుడు మెత్తగా ఉంటాయి మెత్తగా వస్తాయండి ఇవి ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకొని నేను మూత పెట్టేసుకొని నైట్ అంతా కూడా అలాగే ఉంచేసుకుంటాను కొద్దిపొడి దోసలు వేసుకోవడానికి చాలా బాగుంటాయండి దోసలు తర్వాత దీని కోసం ముందుగా నేను చట్నీ చేసుకున్నాను తర్వాత రోజు మార్నింగ్ అండి ఇది కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక గుప్పెడు శనగపప్పు వేసుకున్నానండి శనగపప్పు చట్నీ టేస్ట్ చాలా ఉంటుందండి ఇది శనగపప్పులో కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చవాసన పోయి కొంచెం కలర్ మారే వరకు కూడా మంట సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నానండి తర్వాత దీంట్లో నేను పండు మిరపకాయలు ఉంటాయి కదా అవి నాలుగు వేసుకున్నాను కారం కోసం కలర్ బాగుస్తదండి పండు మిరపకాయలు వేయడం వల్ల తర్వాత దీంట్లోనే నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను తర్వాత దీంట్లోనే కొన్ని సగం కప్పు పొట్నాల పప్పు వేసుకున్నానండి వేసుకొని ఇదంతా కూడా లైట్ గా ఫ్రై చేసుకుంటే సరిపోతది సన్నపప్పు ఒకటే ఎక్కువ ఫ్రై అవ్వాలండి సన్నపప్పు మిర్చిలుని పొట్నాలు ఇవి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇదంతా కూడా ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక సగం కప్పు కొబ్బరి ముక్కలు వేసుకొని రుచికి తగ్గ salt కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ చట్నీని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని నేను ఒక గిన్నెలోకి వేసేసుకున్నానండి దీంట్లోకి ఇంకా తాలింపు కూడా అవసరం లేదండి ఎందుకంటే దీంట్లో మనం సన్నపప్పు కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసుకున్నాం అందుకని తాలింపు అవసరం లేదండి మీకు కావాలతే వేసుకోవచ్చు తర్వాత నైట్ లో మనం రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదా అది ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి మీరు ఈ దోసలు అప్పటికప్పుడన్నా వేసుకోవచ్చండి ఒక గంట సేపు నానాక దీంట్లో కొంచెం సోడా వేసుకొని కూడా వేసేసుకోవచ్చు తర్వాత దీంట్లో నేను కొంచెం salt వేసానండి నైట్ నానబెట్టి పొద్దుట వేస్తున్నాను కాబట్టి నేను దీంట్లో సోడా కలుపుకోకుండానే వేస్తున్నాను స్టవ్ మీద దోసల పెనం పెట్టుకున్నానండి అది కొంచెం హీట్ అయ్యాక దాని మీద ఈ పిండిని దోసలాగా వేసుకోవాలి మరీ పల్చగా వేసుకోకూడదండి కొంచెం దల్సరగానే వేసుకోవాలి అట్లలాగా వేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మంట మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ దోసలను కాల్చుకోవాలి ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ దీంట్లో కొబ్బరి వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది చట్నీ లేకపోయినా సరే తినేయొచ్చండి అంత బాగుంటాయి ఇవి పిల్లలైతే తినేకొల్లు తింటారండి ఇవి మెత్తగా ఉంటాయి పొల్ల లేని ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు ఇవి కలర్ కూడా చూడండి మంచి గోల్డెన్ కలర్ లో చాలా బాగా వచ్చింది దీంట్లో కొబ్బరి వేస్తాం కాబట్టి పిల్లలకు కూడా హెల్త్ కి మంచిది కొబ్బరి వేసుకొని తింటే పిల్లలకి హెల్త్ కి చాలా మంచిదండి చాలా బాగా కాలనీ రెండు పక్కల కూడానే కాల్చుకొని
ఒక ప్లేట్లోకి వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా నేను మిగిలిన దోశలన్నీ కూడా వేసేసుకున్నాను. చూడండి ఎంత మెత్తగా వచ్చినాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయి దోశలు ఇవి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.